గణేషన్మహ గాయత్రీదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ధనుసు రాశి వారి యొక్క వార ఫలితాలు ధనుసు రాశి వారికి ఆశించిన మేర లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కొన్ని పనులు అనుకున్నటువంటి సమయానికి అనుకున్న పనులు అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి అనుకున్న అవకాశాలు మిస్ అవ్వడము చేయాలి అనుకున్న పనులు చేయలేకపోవడము అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడము అనుకున్న పనులు సజావుగా సాగకపోవడము మానసిక ప్రశాంతత లేకపోవడము విరక్తి ఆలోచనలు వచ్చే అవకాశాలు ధన నష్టము వ్యాపార నష్టాలు కుటుంబంలో కలహాలు ఆర్థిక ఇబ్బందులతో పాటుగా మొండి బకాయిల వేధింపులు సమస్యలు సతమతమయ్యే పరిస్థితులు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయే అవకాశాలు విరక్తి ఆలోచనలు చేయడం అవకాశాలు ఏ పని చేద్దామన్నా కలిసి రాకపోవడము భార్యాభర్తల మధ్య తగాదాలు వివాదాలు గొడవలు కుటుంబంలో కలహాలు ముఖ్యంగా ఆస్తులు కొనుగోలు చేసిన అమ్మిన నష్టాలు అలాగే క్రయ విక్రయాలు సరిగ్గా జరగక ఇబ్బందులు వాహన ప్రమాదాలతో పాటుగా కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు వ్యసన పొరులకు ఇబ్బందులు షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే నష్టాలు అలాగే ముఖ్యంగా జోదవాడడం కానీ బెట్టింగ్లు ఆడడం వల్ల కానీ విపరీతమైనటువంటి ధన నష్టము గృహ ചന്ദ്രമാണപൊറോ <laughs> తొందరపాటు చేయడం వల్ల కానీ లేదా కొన్ని తప్పుదా చేయడం వల్ల కానీ నష్టాలు గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరిగే అవకాశాలు డబ్బులు ఖర్చైపోయినా పనులు పూర్తవ్వకపోవడం వల్ల మనోవేదనకు గురయ్యేటటువంటి అవకాశాలు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి సుందరమైన ప్రదేశాలు తిరగడానికి ప్రయత్నం చేసే అవకాశాలు మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడి తగ్గించుకోవడం కోసం బీచ్ లాంటి వాటికి వెళ్లే అవకాశాలు ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు అధిక అవడం వల్ల ఆందోళన భవిష్యత్తు గురించి భయము అయితే మీకు బాగా కావలసిన వారిని లేదా స్నేహితులని లేదా ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని ఆదుకోవడానికి మీరు ధనాన్ని ఖర్చు పెట్టి నష్టపోయే అవకాశాలు అతి మంచితనం వల్ల కొంప మునిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త మనిషికి ఉన్నంత గొప్ప వ్యవస్థ ఏమిటా అంటే కనుక ఎటువంటి సమయంలో ఎలా వ్యవహరించాలో ఏ సమయంలో ఎటువంటి కష్టాలు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకున్నట్లయితే బాగుంటుంది కాబట్టి ఈ వారం ముఖ్యంగా మీలో ఉండేటటువంటి కొన్ని రకాల బలహీనతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి బాధ్యత రాహిత్యం వల్ల కూడా ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త కార్యాలయాల్లో ఉద్యోగులకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి కూడా ఆటంకాలు ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త విద్యార్థి విద్యార్థులు ఆన్లైన్ పరమైనటువంటి విద్యలు కానీ లేదా కంప్యూటర్ పరమైనటువంటి విద్యలు కానీ కొత్త పరికరాలు తయారు చేసే విషయాల్లో కానీ లేదా బ్యాటరీ పరమైన వాహనాలు తయారు చేసే విషయంలో కానీ ప్రయోగాలు చేసి సక్సెస్ని అయితే సాధిస్తారని చెప్పచ్చు ఉద్యోగి ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి స్వదేశంలో ఉద్యోగం చేసే వాళ్ళకి కొత్త పదవులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు స్త్రీలందరికీ కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలించే అవకాశాలు ముఖ్యంగా గృహంలో ఉండే సమస్యలు తగ్గడంతో పాటుగా ఇబ్బంది నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు వ్యాపారస్తులందరికీ కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక వ్యాపారపరంగా కొద్దిపాటి చికాకులు తగ్గి వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ గతంలో చేసినటువంటి తప్పులన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ వారం విజయాన్ని సంపాదించడంతో పాటుగా ఖచ్చితంగా మీలో పరిణతీత ఖచ్చితంగా వస్తుంది అని తెలియజేస్తూ అయితే తప్పు చేయడం తప్పు ఏం కాదు ప్రతి మనిషి సాధారణంగా తప్పు చేస్తాడు ఎంత గొప్పవాడైనా సరే తప్పులు చేస్తూ ఉంటాడు కానీ ఆ తప్పులను సరిదిద్దుకోవాలి ఎప్పుడైతే తప్పులు సరిదిద్దుకోలేదో జీవితం వృధా అయిపోతుంది అని తప్పులు సరిదిద్దుకున్నవాడు ఎప్పుడు గొప్పవాడు అవుతాడు అలాగే తప్పు చేసినా సరే దాన్ని సరిదిద్దుకోకుండా ఇంకా కొత్త తప్పులు చేసేవాడు ఎప్పుడు కూడా పతనం అవుతూనే ఉంటాడు కాబట్టి ఈ వారం గతంలో చేసిన తప్పులు ఏంటో ఒక్కసారి నెమరు వేసుకోండి కూర్చొని ఆలోచించుకోండి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి సాధారణంగా పెద్దలు అంటే మేధావులు పొరపాట్లు చెయ్యరు అని ఇక్కడ మళ్ళీ అనుమానం వస్తుంది మేధావులు అయితే మాత్రం ఎందుకు పొరపాట్లు చేయరండి అని ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎన్నో పొరపాట్లు చేసేసిన కారణం చేత ఆ పొరపాట్లన్నింటి నుంచి తప్పులు సరిదిద్దుకుని మేధావులు అయ్యారు కాబట్టి మేధావులు ఎప్పుడు అవుతారంటే వాళ్ళు పొరపాట్లు చేస్తారు వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు చేసిన తప్పులు మళ్ళీ చేయరు ఇంకా సరిదిద్దుకుంటూ పోతారు అప్పుడు వాళ్ళు మేధావులు అవుతారు గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి ఎవరు మేధావులు ఇక్కడ అంటే చేసిన తప్పును సరిదిద్దుకున్న వాళ్ళు మేధావులు అవుతారు కాబట్టి మేధావులు ఇంకెప్పుడు పొరపాట్లు చేయరు కదా అని చేత మనం కూడా ఏంటంటే మేధావులు అంటే ఎవరు పొరపాట్లు చేయకుండా ఉండేవాళ్ళు మేధావులు అంటే పొరపాట్లు చేయకుండా ఉండాలంటే గతలు చేసిన తప్పులు తెలుసుకుని వాటిని మళ్ళీ క్రమశిక్షణలో పెట్టుకున్నట్లయితే ఈ వారం మేధావులు అవడమే కాకుండా గొప్పవాళ్ళు కూడా అవుతారని తెలియజేస్తూ ఎంచేతనంటే ఇతరులు చేసినటువంటి తప్పుల నుంచి మనం నేర్చుకోవాలంట ఇప్పుడు కూడా సాధారణంగా చాలామంది ఎన్నో పొరపాట్లు చేస్తారు ఎన్నో రకాల స్టోరీలు వింటూ ఉంటాం ఎన్నో రకాల సినిమాలు చూస్తూ ఉంటాం ఎన్నో రకాల చరిత్రలు చదువుతూ ఉంటాం ఎందుకోసం చదువుతాం అవన్నీని అంటే ఎవరెవరు జీవితంలో ఎదగడానికి ఎలా కష్టపడ్డారు ఏ ఏం తప్పులు చేయడం వల్ల పతనం అయిపోయారు ఏ కారణం చేత వాళ్ళు ఎదగలేదు ఇవన్నీ కూడా ఏంటంటే అవతల వాళ్ళ తప్పులు చాలామంది చెప్తూ ఉంటారు అప్పు మనం ఎందుకు తెలుసుకుంటామంటే మనం కూడా ఆ తప్పులు చేయకుండా ఉందాన్ని అయితే కొంతమంది చెప్తారు చాలామంది తప్పులు చేసిన తర్వాత అనుభవం వస్తుంది ఆ అనుభవం వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మారుతారు గొప్పవాళ్ళు అవుతారని ఎందుకంటే ఇతరులు చేసినటువంటి తప్పుల నుంచి మనం నేర్చుకోకపోతే కనుక మనం ఆ తప్పులన్నీ చేసుకుంటూ జీవితాంతం ఉన్నాం అనుకోండి ఏంటి ఇంకా మారకుండా జీవితాంతం తప్పులు చేస్తూ ఆ తప్పులు చేసిన తర్వాత వచ్చే అనుభవంతో అనుకున్నాం అనుకోండి మన జీవితం సరిపోతుందా ఇలా తప్పులు చేసుకుంటూ పోతే అంచేత మనం ఏం చేయాలి అంటే కనుక ఇతరుల తప్పుల్ని ఏవైతే చేసారో అవో చూసి అవి మనం చేయకుండా ఉండట్లేదు కనుక మనం తొందరగా మారుతాం ఏదో పడి పడిన తర్వాత కానీ ఏదో తెలియదు అన్నట్టుగా కాకుండా తప్పులు చేసేసిన తర్వాత అనుభవం వచ్చేసిన తర్వాత మారదాం అనుకుంటే చాలా ఈ లోపు మన జీవితం అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే పక్క వాళ్ళు చేసిన తప్పులు చూసి కూడా మనం సరిదిద్దుకోవాలి మన తప్పును కూడా మనం సరిదిద్దుకోవాలి అలా చేసినట్లయితే ఎదుగుతాము ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తాం ఇంకేదంటే సాధారణంగా మనందరం చేసే పని ఏమిటంటే పక్క వాళ్ళు చేసే తప్పులు మాత్రం బాగా ఎంచుతాం లేకపోతే వాడు అలాంటి వాడి విడియాల ఎంతసేపు పక్కవాడి గురించి దూషించడం పక్కవాడిని తిట్టడం పక్కవాడిని చిన్నగా చూడడం లేకపోతే ఏదైనా కాస్త సాధించాడంటే వాడి గురించి ఆ పూర్వం మాకు తెలియదేంటి గతంలో అలా చేయలేదేంటి అప్పుడు ఎలా చేయలేదేంటి చిన్నప్పుడు వాడిని ఏదో అప్పులు చేసాడు మాకు తెలియదు ఏంటి అంటున్నాం చిన్నప్పుడు ఎన్ని తప్పులు చేస్తేనే సరిదిద్దుకున్నాడు కదా సరిదిద్దుకుని గొప్పవాడయ్యాడు కదా అని చేత వాడి తప్పు వాడు తెలుసుకుని విజేత అయ్యాడు మన తప్పులు మనం తెలుసుకుంటే మనం విజేతలు అవుతాం కాబట్టి పక్క వాళ్ళ తప్పులు ఎంచకుండా మనలో తప్పులు ఎంచిన వాడే విజేత ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుని సరిదిద్దుకున్నాడే విజేత పక్కవాడు తప్పులు ఎంచుకున్నంతసేపు తప్పులు ఎంచడానికి తప్ప వాళ్ళు విజేతలు అవుతూ ఉంటారు మనం తప్పులు మాత్రం ఎంచుతూ ఉంటాం ఎప్పుడు కూడా ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోండి వాడు ఎన్ని పనులు చేసినా వాడు డబ్బు సంపాదించి గొప్పవాడైతే ఆ పనులన్నీ మర్చిపోతారు జనాలు అంచేత జనాలు ఎలాంటి వాళ్ళంటే సక్సెస్ సాధించిన వాళ్ళే దేవుడు జనాలకి ఎవడైతే గొప్పవాడు అవుతాడో ఎవడు కోటీశ్వరుడు అవుతాడో ఎవడు అవుతాడో వాడు దేవుడు అయిపోతాడు వాడు గతంలో ఎలాంటి వాడు గతంలో ఏమైనా తప్పుడు పనులు చేశాడా దొంగతనాలు చేశాడు ఇవన్నీ కాదు ఇక్కడ వాల్మీకి ఎందుకు మనకు ఋషి అయ్యాడు వాల్మీకి కూడా ఎన్నో తప్పుడు పనులు చేశాడు కానీ ఆ తర్వాత చేసిన గొప్ప పనులు గతాన్ని మా మా మరిచేలా చేసే కదా ఇప్పుడు మనం వాల్మీకి అని తెలుసుకున్న వెంటనే ఎవరు గుర్తొస్తారు ఋషీశ్వరుడు గుర్తొస్తాడు లేదా రామాయణం గుర్తొస్తుంది అంతేగాని వాల్మీకి చేసిన దొంగతనాలు కానీ లేదా చేసినటువంటి అక్కలేని పనులు కానీ గుర్తొస్తాయా అంటే ఎంతటి వాడైనా చేసిన తప్పులు గొప్ప పనుల వల్ల పోతాయి ఖచ్చితంగా మరిచిపోతారు కాబట్టి ఆ రకంగా తప్పులు ఎంచకండి మీ తప్పులు మీరు తెలుసుకుని సరిదిద్దుకోండి కొన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో మనిషికి ఏమిటంటే చేసిన తప్పు తెలియకపోవడం చాలామంది తప్పులు చేసేస్తారు కానీ వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోరు ఆ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ ఈ రోజుల్లో నాలాగే ఉండాలి ఈ రోజుల్లో నాలాగే చేయాలనుకుంటుంటారు చాలా తప్పది చేసిన తప్పు తెలియకపోవడం ఒక పెద్ద ప్రమాదం రెండోది ఇంకా ప్రమాదం ఏంటో తెలుసా తెలుసుకోవాలి అని అనుకోకపోవడం ఇంకా ప్రమాదం అవును నేను ఏం తప్పులు చేశాను వాళ్ళు చెప్పేది కరెక్టేనా నేను ఎలా చేశాను అంటున్నారు అని మీ గురించి మీరు కూడా చేసిన తప్పు కూడా తెలుసుకోవాలి అనుకోకపోవడం ఇంకా ప్రమాదం అయితే ఇంకా ప్రమాదం ఉంది ఏంటో తెలుసా తెలిసినా ఒప్పుకోకపోవడం ఎవడో వస్తాడు ఓ తండ్రో తల్లిలో లేకపోతే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు బయట వాళ్ళు చెప్తారు నాయనా నువ్వు ఈ టైంతో ఈ తప్పు చేస్తున్నావురా ఇది కరెక్ట్ కాదురా నువ్వు పాడవుతారా భవిష్యత్తులో అని వాళ్ళు చెప్పినా ఒప్పుకోకుండా ఉంటారు చూసారా అది ఇంకా ఇంకా ప్రమాదం అందుచేత ఇంకా ప్రమాదం ఏంటో తెలుసా వాటన్నిటిని కూడా కప్పి దాచి ఒకటి మించి ఇంకొక తప్పు చేయడం అనేటటువంటిది ఇంకా ప్రమాదం ఏం చేస్తారంటే బయటికి తెలిసిపోకుండా కొన్ని తప్పులు దాచేస్తూ ఉంటారు కొంతమంది ఇలాగా చేసినటువంటి ప్రతి తప్పుని కూడా దాచేసి దాచేసి మరుగును పెట్టేసి ఇంకా తప్పులు చేయాలనుకోవడం అనేటటువంటిది ప్రమాదకరము కాబట్టి ముఖ్యంగా ఏం చేయాలి మనం మనం చేసినటువంటి తప్పులు తెలుసుకోవాలి లేదా తెలుసుకోవాలని కనీసం ప్రయత్నం చేయాలి ఒకవేళ చేసిన తప్పుల గురించి ఒప్పుకోవాలి అవును ఎస్ గతంలో తప్పు చేసానికి మారదామనుకుంటున్నాను అనాలి అలాగే చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు ఇలా చేసినట్లయితే విజయం సాధిస్తారు సాధారణ సాధారణంగా ఎవరన్నా మంచి మంచి విషయాలు చెప్పేవనుకోండి ఇలాంటివి చెప్పావు అనుకోండి ఏవో ఒక శోకులు చెప్తారు అవునండి మీరు ఇలాగే చెప్తారండి పల్లవాడు ఇలా చేశాడు ఏమైపోయాడు పల్లవాడు ఇలా చేశాడు ఏమైపోయాడు అని ఏదైనా నువ్వు మారు నువ్వు సాధించు నువ్వు సా ఇలా చెయ్యి అలా చేయి అని మనం చెప్పావు అనుకోండి సలహాలు ప్రతిదానికి ఒక సాకు చెప్తారు వీళ్ళందరూ కూడా కొంతమంది ఏంటంటే లేదండి అలా చేద్దాం కుదరలేదు దీనికి వీళ్ళొడ్డి వచ్చారు దానికి వాళ్ళు ఇచ్చారు మా నాన్న ఒప్పుకోవట్లేదు మా తాత ఒప్పుకోవట్లేదు అది మా ఆవిడ ఒప్పుకోవట్లేదు ఇలాగేంటంటే ఏంటంటే ఏదైనా ఒక గొప్ప పని చేయరా అంటే ఎవరో ఒకరి పేర్లు చెప్తారు తప్పించుకోవడానికి కుంటి సాకులు చెప్తూ ఉంటారు ఇలా కుంటి సాకులు చెప్పేటటువంటి వారు తొంభై తొమ్మిది శాతం అపజయాన్ని అనుభవిస్తారు ఓటమని అనుభవిస్తారు కవర్ అండి చూసుకోండి చెప్పిన దాన్ని విని ఎస్ ఈయన చెప్పింది కరెక్ట్ ఎవరూ వచ్చినా ఈ పని మంచి పని చేయాలి ఇలా మారాలి అనుకున్నవాడు వేరు అంతేకాని మంచి చెప్పేవాడు చెప్తూ ఉంటే సోకులు చెప్తూ ఉంటారు కొంతమంది ఏడి మారడానికి సాకులు లేదా మంచి పని చేయడానికి సాకులు లేదా ఎదగడానికి సాకులు సక్సెస్ అవ్వడానికి అనేక రకాల సోకులు చెప్తారు సాకులు చెప్పడం వల్ల తప్పించుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి వాళ్ళు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు కాబట్టి ఈ వారం అలా కాకుండా మారడానికి ప్రయత్నం చేయండి మీ తప్పు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి క్రమశిక్షణతో ఉండండి ప్రతిరోజు ఎదగాలనుకోండి ప్రతిరోజు జీవనశైలి మార్చుకోండి ఉన్నతంగా తయారైనట్లయితే కనుక ఖచ్చితంగా ఎందుకంటే భగవంతుడు మనకు ఆయుష్ ఇచ్చింది చాలా తక్కువ ఈ తక్కువ సమయంలో చాలా గొప్పగా బతకాలి అదే మనిషి యొక్క గొప్ప లక్షణం అందుకనే బుద్ధి జ్ఞానం అన్ని ఇచ్చాడు భగవంతుడు మనకి మిగతా జంతువులు ఎక్కువకుండా మనకి మాత్రం ఎందుకు ఇచ్చాడంటే గొప్పగా బతకాలి కాబట్టి గొప్పగా బతకలేకపోతే మనం ఒకటే జంతువులు ఒకటే కాబట్టి ఆ రకంగా కాకుండా ఈ వారం ద్వాదశ రాశుల వారు కూడా గొప్ప మనిషిలాగా మనుషుల్లో దేవుళ్ళలాగా బతకాలనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకుని ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక గమనకేమిటంటే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ లోకా భవంతు స్వస్తి కలిగి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటిని మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాలదీతీరులో మేము వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు